అదేంటి సార్ అంత మాటనేశారు? అర్జున్ నువ్వు వచ్చిన 3 వారాల నుంచి ఒక రోజు కూడా నామినేషన్ లో లేవు. బొంగులో డాన్సర్ అని పాపం సందీప్ ని నోటికి ఎంత వస్తే అంత మాటనేస్తారా? ఈ రేవన లో ఇంకో రీజన్ లేదన్న. సేఫ్ గేమ్ ఆడుతున్నాడు వీడు. ఏ ఊర్లో సేఫ్ గేమ్ అయ్యా ఇది? తిట్టాల్సింది గడ్డి పెట్టాల్సింది శోభాని కదా. అమర్ ఒక్కసారి లేవా, రతిక నీకు హెల్ప్ చేసిందా లేదా నా క్లారిటీ. లాస్ట్ లో చెప్పింగా నేను తీసుకోలేదు. నేను చెప్పినా నువ్వు అంటున్నావు. సందీప్ ని మరి ఈ రేంజ్ లో ఉతికారేయటం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు ఆడియన్స్? ఇప్పుడు మనం బొంగులో డాన్సర్ తో మాట్లాడుదాం. ఈ మాయదారి బిగ్ బాస్ గాడికి ఏమైందో ఏమో కానీ మొదట యూట్యూబ్ లో ప్రోమోలు వదలడం మానేసి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో వదులుతున్నాడు. ఆ రోజు గనక వాడు నామినేట్ చేయకపోతే ఈ రోజు ఇక్కడ ఉండేవాడు ఏమనిపిస్తుంది? అండ్ మీరు కూడా అన్నారు నామినేషన్ చేసినంత మాత్రం ఎలిమినేషన్ కాదు అని. యూట్యూబ్ వాడికంటే వీళ్ళే డబ్బులు ఎక్కువ ఇస్తున్నారో ఏమో, ఆ స్ట్రాటజీ ఏంటో కానీ శనివారం నాటి ఎపిసోడ్ ప్రోమో కోసం ఆడియన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ ప్రోమోలో సైకో శోభాకి తుక్కు రేగొట్టాడు. దున్నపోతిని ఒక పెట్టి కొడుతూ మధ్యలో జల్లెడ అడ్డు పెట్టినట్లుగా చాలా సుతిమెత్తగా శోభాకి చొరకలు అంటించారు నాగ్. రెండో ప్రోమోలో మాత్రం సందీప్ మాస్టర్ ని బొంగులో సమాధానాలు చెప్పకంటూ ఉతికారేశాడు. సీరియల్ బ్యాచ్ అమర్దీప్, ప్రియాంక, శోభా శెట్టి సందీప్ ల తాట తీసి వదిలిపెట్టారు. వాయింపు అంటే మామూలు వాయింపు కాదు, బాలయ్య బాబు సినిమాకి తమన్ మ్యూజిక్ బాదిరి బాక్సులు బద్దలైపోయినట్టే. ఇదే వాయింపు శోభా శెట్టికి పడితే అదిరిపోయేది. కానీ నాగార్జున మాత్రం సందీప్ ని ఉతికారేశాడు. సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారో అర్థమైంది కదా అని సీరియల్ బ్యాచ్ కి వాయింపు స్టార్ట్ చేశాడు నాగార్జున. ప్రశాంత్ అంటే నీకు చిన్నచూపు ఎందుకని నాగార్జున సూటిగా అడగ్గా, అబ్బే అదేం లేదు సార్, యాక్టింగ్ స్టార్ట్ చేశాడు వీకెండ్ కిడ్ అమర్దీప్. అలాంటి పదాలు నువ్వు సందీప్ పై ఎప్పుడైనా వాడావా, అర్జున్ పై వాడావా, మరి ప్రశాంత్ ఎందుకు అంటున్నావు అని మొత్తం ఇచ్చి పడేశారు నాగార్జున. నీ నామినేషన్ ఎంత అగ్రెసివ్ గా ఉందో తెలుసా నీకు? నా మీద నీకున్నంత రివెంజ్ టాస్క్ మాకైతే లేవయ్యా. ఆ తర్వాత మన బీబీ హాస్టల్ వాడన్ మహానటి ప్రియాంకకి వాయింపు స్టార్ట్ అయింది. హౌస్ లో ఎవరైనా బూతులు మాట్లాడితే బ్లడ్ బాయిల్ అవుతుందని అంటావు కదా, ఏ అమర్ అన్న మాటలకి నీ బ్లడ్ బాయిల్ కావడం లేదా? ఎవరి తన్నితే రచ్చ చేసావు, మరి అమర్ పగిలిపోద్ది అన్నప్పుడు నోరెందుకు లేవలేదు నీకు అని ఇచ్చి పడేశాడు నాకు. కోపం వచ్చిన నువ్వు ఏది పడితే మాట్లాడతావా? అవును మాట్లాడడం తప్పు, నువ్వు మాట్లాడడం తప్పు అని చెప్తున్నాను, అది మీ దృష్టిలో ఏమో. ఇక రతిక పాపను హౌస్ లోకి కబుర్లు చెప్పడానికి వెళ్ళావా? నామినేషన్స్ లో లేవని కాన్ఫిడెన్స్? నువ్వు గతాన్ని తవ్వుకుంటే గతంలోనే ఉండిపోతావు అని చురకలు అంటించారు. 2 వీక్స్ లో ఏ రతిక అయితే ఉందో ఆ రతికాన్ని చూడాలనే సెన్స్ తో నామినేట్ చేస్తున్నాను. సెపరేట్ టీవీ పెట్టుకొని చూస్తావా బయట రతిక ఏం చేస్తుందని? ఆ తర్వాత సందీప్ ని వాయించారబ్బా, బొంగులో వాయింపు మామూలుగా లేదు. ఇప్పుడు మనం బొంగులో డాన్సర్ తో మాట్లాడదాం. సందీప్, నువ్వు డాన్సర్ షో విన్నర్వి కదా, నువ్వు డాన్సర్వా లేదంటే కొరియోగ్రాఫర్ గా విన్నర్ అయ్యావా అని అడిగారు. విన్నర్ అయ్యాను సార్ అని సందీప్ చెప్పాడు. బొంగులో సమాధానం వద్దు, నాకు కరెక్ట్ గా చెప్పు అని అన్నాడు నాగార్జున. నేను డాన్స్ చేశాను సార్ అని సందీప్ అంటే బొంగులో సమాధానం నాకు వద్దు, కరెక్ట్ గా చెప్పు. డాన్సర్వే కదా, మరి ఎందుకు ఆ బొంగుల యాటిట్యూడ్? బొంగు అంటే నీ దృష్టిలో తప్పు కాదు కదా, అందుకే ఆ పదం వాడాను అంటూ ఇచ్చి పడేశాడు నాగార్జున. మరి ఎందుకు ఆ బొంగుల యాటిట్యూడ్ సార్? అంటే బొంగు అంటే తప్పు పదం కాదు కదా అంటూ వాడుతున్నాడు. ఆ తర్వాత పెద్దన శివాజీని వదిలిపెట్టలేదు. ఎవరిని కొడదామని నేనది చెప్పుకోలేను సార్. వీడియో వేసి మరీ సినిమా చూపించారు. ఏంటి శివాజీ కొట్టేసి వెళ్ళిపోతాను అంటున్నావు, ఎవరిని కొడతావు అని అడిగితే ఆ ఫ్రస్ట్రేషన్ తో నేను అన్నమాటనండి, నన్ను పంపించినా నాకు ఓకే సార్, నన్ను మీరు తిట్టినా నాకు ఓకేనండి.